మనం ఒకసారి అలిపురం నుంచి అలా వెళ్దాం సరదాగా. ఈరోజు ఏంటంటే మనకి అలిపురం అంటే యాక్చువల్గా లాస్ట్ ఈ ముక్క చెప్పడానికి ముందర ఒక విషయం చెప్పాలి. మన విశాఖపట్నం, మన అనుభవం విశాఖపట్నానికి గతించిన 3 రోజులు బట్టి మంచి వర్షం పడిపోతుంది. వర్షం వెలిసి ఇవాళ కొంచెం ఎండ కనిపిస్తున్నాను, చూసారా రోడ్డు మీద చూడండి అలాగే. కానీ చాలామందికి ఏంటంటే ఇబ్బంది అయింది రోడ్డు మీద అమ్ముకునే డైలీ నిత్య జీవనం గడుపుకునే వాళ్ళకి చాలామందికి ఇబ్బంది అయింది. ప్రజెంట్ మన అలిపురం రోడ్డు నుంచి వెళ్తున్నాం. సో ఏంటంటే ఈ 2-3 రోజులు బట్టి వర్షం వల్ల కొంత ఆ సగం ఎక్కువసారి ఎండ పడిన చోట కొంచెం మామూలుగా తడిగా ఒకసారి చోట చూసారు అలాగే జాగ్రత్త చోట. ఇప్పుడు మనం ఏంటంటే అలిపురం నుంచి వెళ్తున్నాం, సింహాల వీధి ఉన్నది కదా, సింహాలు ఉన్నాయి కదా, ఆ లైన్ కొంచెం దగ్గరగా నుంచి నడుచుకుంటున్నాం. మనం ఇలా క్రాస్ చేసుకుంటే చివరిగా గాంధీ గారి బొమ్మ ఈ లైన్. సో వర్షాలు పడడం వల్ల ఏంటంటే నీరైతే కొంత ఫామ్ అయింది మనకి వినాయక చవితి ముందు రోజు కాబట్టి. సమ్మ కొన్ని చోట్ల చూస్తే ఇక్కడ ఏంటంటే వినాయక చవితి బండి పట్టడం ఇవన్నీ కూడా మనం చూసి చూడొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నడుస్తున్న ఈ అల్లిపురం అన్న ఒక హిస్టరీ, ఈ లైన్లోనే ఈ చివరి లైన్ గీత్స్ అండి, ఈ చివరి లైన్లోని అల్లిపురం గీత అది జ్యోతిది యొక్క అదే రామానాయుడు హీరో వెంకటేష్. ఈ అలిపురంలోనే ఈ లాస్ట్లో ఈ అలిపురానికి ఎండింగ్ లాస్ట్లో వంశానికి ఒక బాలకృష్ణ సినిమా షూటింగ్ జరిగింది. అందులో బాలకృష్ణ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ట్రాఫిక్ ఇక్కడ అది ఇప్పుడు జాబ్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి అంత జాబ్ అవుతుంది అలా చేస్తున్నాడు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. వెంకటేష్ సార్ హీరో బాలకృష్ణ అంటే మెడిసిన్స్ పట్టుకొస్తారు వాళ్ళ నాన్న గురించి అమ్మ గురించి వంశాని ఒకళ్ళు అది ఇక్కడ ఇక్కడ మందుల షాప్ నుంచి ఒక బట్టి అది ఆ సీన్ ఇక్కడ మందుల నుంచి సేకరించింది. సో వీళ్ళు ఏంటంటే ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోతున్నాం. అది బాలిక ఉన్న కాదు సార్ అది ఇప్పుడు వెళ్ళింది స్కూల్ కొంచెం అలా ముందుకు వెళ్ళిపోతాం. అలిపురంలో లేనటువంటి వస్తువు లేదు, మీకు ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంటుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రతి షాప్ భూత వైద్యం దగ్గర నుంచి నార్మల్ ఫ్యాన్సీ వస్తువుల వరకు బట్టల దగ్గర నుంచి కొన్ని రకాల అగర్వాల్ సంబంధించిన అంటే ఈ ఎలక్ట్రానిక్ షాపులు గట్రా ఇవన్నీ తర్వాత ఏంటంటే మనకి వస్తువులు మెరుగుపరిచేసి అలిపురంలో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇది ఎక్కడుందంటే మనకి రీసెంట్గా రాజేశ్వరి థియేటర్ బ్యాక్ సైడ్ అన్నమాట. సో మనకేంటంటే ఈ లైన్ ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది, మెయిన్ లైన్ అని చెప్పచ్చు. జగదంబ వెళ్ళే వాళ్ళకి పార్క్ పోస్ట్ హౌస్ వెళ్ళే వాళ్ళకి ఇంకో చోట ఇది నేను కింద నీడ ఈ వినాయకుడి పని బొమ్మలు పెట్టారు చూస్తారా. యాక్చువల్లీ జనాలు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ ఈ వినాయకుడిని ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు రంగులు చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా చాలా రంగు రంగులు బుజ్జి బుజ్జి వినాయకుడు ఉన్నారు చూడండి. నువ్వు రెడీగా ఉన్నావు వచ్చిస్తామని చెప్తున్నాను. కొంచెం ముందు కదా వెళ్ళిపోతాం. ఈ కుక్క కనిపిస్తుంది, కుక్క చూసారా, ఆ కుక్క ఏంటంటే నా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు అట్లా ఫ్యాన్స్ ఇష్టం నేను ఇలా చెప్పండి. అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. క్లైమేట్ కూడా కూల్గా ఉందండి, ఎండ పడుతున్నది కానీ క్లైమేట్ కూల్గా ఉంది, చక్కటి గాలి వస్తుంది. ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళింది చూసారా, ఆవిడ ఎటువైపు వెళ్తుందో తెలియక ఇబ్బంది పెట్టాను ఇందాక. ఇంకొంచెం అలా నడుచుకుందామా ముందరికి అలాగా. ఇప్పుడు గాంధీ బొమ్మ గారి దగ్గరికి వచ్చాం. ఇదిగోటండి అల్లిపురంలో చాలా ఫేమస్ అయిన గాంధీ బొమ్మ దగ్గర మనం వెళ్ళాం. సో ఇంకొంచెం ఇది కోదండ రామస్వామి ఆలయం, అది అల్లిపురం ఇంకా ఎండింగ్ అయిపోతుంది. ఒక ఫేమస్ కోదండ రామస్వామి ఆలయం పాత షాపులు, తర్వాత ఇక్కడ ఏంటంటే వుడ్ మేకింగ్ షాప్ ఇది చూసారు కదా, అలాగే ఇది కొంచెం అయితే అల్లిపురం. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్.